నమస్తే అండి, కే సీడ్స్కు స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ పండుగల స్పెషల్ రెసిపీ కజ్జికాయలు. కజ్జికాయలు రకరకాలుగా చేస్తుంటారు కదా, పుట్నాలతో, పల్లీలతో, కొబ్బరితో ఎన్నో రకాలుగా చేస్తారు. ఇప్పుడైతే మనం రవ్వ కొబ్బరితో క్రిస్పీగా గుల్లగా తయారు చేసుకోవటం చూద్దాం. నేను చెప్పిన టిప్స్తో చేశారంటే మీరు కూడా అందరు ఇష్టపడేలా పర్ఫెక్ట్గా చేస్తారండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు ముందుగా బౌల్లో కప్పు మైదా పిండి తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మైదాపిండిలో రవ్వ వేసుకుని కలుపుకోవటం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. అంతా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనెని పిండికి పట్టించాలి. ఇప్పుడు పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పూరి పిండిలాగా గట్టిగా ఉండాలండి. పిండి కలిసిన తర్వాత పిండి ఆరిపోకుండా 1 టీ స్పూన్ నూనెను పిండికి అప్లై చేసుకోవాలి. మూత పెట్టి 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ బాదం పలుకులు వేసుకుని వేయించుకోవాలి. నట్స్ వేసుకుంటే కజ్జికాయల్లో అక్కడక్కడ తగులుతూ రుచిగా ఉంటాయి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. రవ్వలో ఉన్న పచ్చిదనం అంతా పోయి కమ్మటి వాసన వస్తుందండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎండు కొబ్బరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి, 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. కొబ్బరి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేయించుకున్న రవ్వ కొబ్బరిని గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో 1/2 కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే 2 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. చక్కెర అంతా రవ్వ కొబ్బరితో కలిసేలాగా కలుపుకోవాలి. చక్కెర సన్నగా ఫైన్గా ఉండాలండి. లావు చక్కెర అయితే మిక్సీ జార్లో వేసుకొని పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసి వేసుకోవాలి. కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ అయ్యింది. ఇది పక్కన పెట్టుకొని నానబెట్టిన పిండిని ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. పిండి ఆరిపోకుండా దీని మీద మూత పెట్టుకోవాలి. పీట మీద పొడి పిండి చల్లుకొని పూరి చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా సెమీ థిక్గా రోల్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన మందంలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కజ్జికాయ చెక్క తీసుకొని అంచులు అంటుకోకుండా పొడి పిండి చల్లుకోవాలి. పిండి చల్లుకోవటం వలన కజ్జికాయలు చెక్కకు అంటుకోకుండా వస్తాయి. దీని మీద ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలండి. ఇప్పుడు దీని మీద చపాతీ ఉంచుకొని 2 స్పూన్ల రవ్వ కొబ్బరి స్టఫింగ్ను వేసుకోవాలి. స్టఫింగ్ అంచుల మీదకి రాకుండా వేసుకోవాలండి. అంచుల మీదకి వస్తే కజ్జికాయ ఫోల్డ్ చేసుకునేటప్పుడు సరిగా అంటుకోదు. అలాగే అంచుల్ని తడి చేసుకోవాలి. అంచుల్ని తడి చేసుకోవటం వలన బాగా అంటుకుంటాయి. నూనెలో వేయించుకునేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు కజ్జికాయ చెక్కను ఫోల్డ్ చేసి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఎక్స్ట్రా పిండి అంతా తీసేయాలి. ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచితే రీయూస్ చేసుకోవచ్చండి. ఈ అంచులు సరిగా అంటుకోకపోతే నూనెలో వేగేటప్పుడు విడిపోయి ఇందులో ఉన్న రవ్వ కొబ్బరి బయటకు వస్తుంది, నూనెంతా పాడవుతుంది. కాబట్టి అంచులను జాగ్రత్తగా అంటించాలి. చూడండి, కజ్జికాయ చక్కగా రెడీ అయ్యింది. ఈ చివరిలో ఉన్న తోకలు వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చు. ఇలానే అన్ని కజ్జికాయలను తయారు చేసుకోవాలి. ఒకవేళ ఈ కజ్జికాయ చెక్క మీ దగ్గర లేకపోతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చపాతీని ఏదైనా పెద్ద సైజు రౌండ్ బాక్స్తో కట్ చేసుకుంటే షేప్ రౌండ్గా వస్తుంది. చపాతీ మధ్యలో రవ్వ కొబ్బరి స్టఫింగ్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసుకున్నా ఫోల్డ్ చేసేటప్పుడు బయటకు వస్తుంది. ఈ అంచుల మీదకి వచ్చిన స్టఫింగ్ అంతా తీసేయాలండి. అంచుల మీద రవ్వ కొబ్బరి ఉంటే కజ్జికాయ సరిగా అంటుకోదు. రవ్వ కొబ్బరి పూర్తిగా తీసేసిన తర్వాత అంచులను నీళ్లతో తడుపుకోవాలి. ఇప్పుడు నిదానంగా స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. అంచులు విడిపోకుండా లైట్గా ప్రెస్ చేయాలి. అంచులు అంటుకున్న తర్వాత ఫోక్తో డిజైన్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా కజ్జికాయ చెక్క లేకపోయినా సింపుల్గా మనం కజ్జికాయలను తయారు చేసుకోవచ్చు. ఫోక్తోనే కాదండి, ఈ అంచులను మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. బిస్కెట్ కట్టర్తో కట్ చేసినా మంచి డిజైన్ వస్తుంది. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కదండి, మొత్తం 15 కజ్జికాయలు వచ్చాయి. ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకున్నప్పుడు మాత్రం ఇలా తయారైన కజ్జికాయలను ప్లేట్ మీద కానీ పేపర్ మీద కానీ పొడి పిండి చల్లుకొని అమర్చుకోండి. లేదంటే తేమ వలన అడుగు అంటుకుంటాయి. ఆరిపోకుండా వీటి మీద క్లాత్తో కవర్ చేయండి. ఇప్పుడు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె సమంగా వేడయ్యాక నూనెకు సరిపడా కజ్జికాయలు వేసుకుని మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి.
మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో త్వరగా రంగు మారి డార్క్ అవుతాయి కానీ మెత్తగా ఉంటాయి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని నిదానంగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే కజ్జికాయల పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. నూనె కూడా మరీ వేడిగా ఉండకూడదండి, మీడియంగా సమంగా ఉండాలి. ఇలా కజ్జికాయలు మంచి గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత చిల్లులు గిన్నెలోకి కానీ టిష్యూ పేపర్ మీదకి కానీ తీసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడే తీయాలండి, ఆరిన తర్వాత ఇంకా డార్క్ అవుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయి. బయట ఉంచితే మెత్తబడతాయి. ఇంతేనండి, టేస్టీగా రవ్వ కొబ్బరి కజ్జికాయలు రెడీ అయ్యాయి. చూడండి, చూడటానికే ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా, గుల్లగా క్రిస్పీగా ఉన్నాయి. ఈ రెసిపీని మీరు ఇలాగే చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.